ఏంటి చూ షాక్ అయ్యారా నేను ఇంట్లో ఉండి బ్లాగ్ తీస్తున్నాను సో నేచురల్ గా ఈ ఇంట్లో ఉంటే ఇలానే ఉంటాం కాబట్టి సో ఎలా ఉంటే అలా తీస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి తెలిసి 10:30 అవుతుంది సో 11 అవుతుంది సో 11 o'clock కి నార్మల్ గా యాక్చువల్ గా ఏం జరిగిందంటే నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది అనమాట సో ఆ గిఫ్ట్ ఎవరు తెచ్చారంటే మా హస్బెండ్ తెచ్చారు సో నాకు ఒక క్రియేటివ్ థాట్ వచ్చింది ఏంటంటే సరే చిన్నగా నా దగ్గర చిన్న చిన్న టాయ్స్ ఉన్నాయి ఆ టాయ్స్ చిన్న చిన్న డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి సో అవి తీసుకొని నేను ఒక క్రిస్మస్ మంత్ ఎలాగైనా క్రిస్మస్ మంత్ కాబట్టి సో నాకున్న స్పేస్ లో నేను చిన్నగా అలా డెకరేట్ చేయాలనుకుంటున్నాను సో నేను ఎలా డెకరేట్ చేస్తాను ఏంటనేది ఒకసారి చూడండి ఎక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి ఇది కాటన్ ఐ మేకప్ రిమూవర్ ఇది యాక్చువల్ గా నా దగ్గర కాటన్ బల్క్ లో లేదు సో నాకు ఇప్పుడు నాకు వచ్చిన క్రియేటివ్ థాట్ కి ఉన్న పలంగా అన్ని రావాలి అంటే కష్టం సో అందుకే నేను ఏం చేస్తానంటే ఈ కాటన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని నేను ఇక్కడ ఇలా జీసస్ దగ్గర ఇలా స్ప్రెడ్ చేశాను అంటే ఒక అలా అంటే నేనైతే నేను చిన్నప్పుడు అలానే చేసేదాన్ని సో నేను అలానే చేస్తున్నాను ఇక్కడ ఇవి టాయ్స్ ఇవి నాకు సమ్వేర్ ఎప్పుడో కలెక్ట్ చేసుకున్నాను ఇలా కార్ అండి ఇది ఇది వచ్చేసి ఎక్స్పోజన్ నుంచి నాకు లాస్ట్ ఇయర్ నాకు వచ్చింది సో అలా అక్కడ జస్ట్ అలా పెట్టేశాను ఇది ఒకటి బైబుల్ అండ్ ఇప్పుడు ఇంకా నేను డెకరేట్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఇదిగోండి ఇవి వీళ్ళు ఎవరు తెలుసా పోలీస్ వీళ్ళని పోలీస్ అంటారు మీరు ఇలాంటి బొమ్మల్ని పెద్దగా పెద్దగా చూసుంటారు లండన్లో సో ఇవి చిన్న పోలీసు మా ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు సో ఇవి తీసుకొని నేను ఇక్కడ పెడుతున్నాను అండ్ ఎస్ నాకు వచ్చిన గిఫ్ట్ చూపియనా నాకు వచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఇది ఓ మై గాడ్ ఇప్పుడే రీసెంట్ గా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నాకు ఇది వచ్చింది సో ఈ మేరీ క్రిస్మస్ అనే ట్యాగ్ దీని ముక్కు పెట్టేసి వచ్చింది అనమాట సో ఇప్పుడు ఇందాక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మా హస్బెండ్ తెచ్చారు సో నేను అప్పటికప్పుడు వచ్చిన థాట్ అని చెప్పాను కాబట్టి దాన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ లైట్స్ బిఫోరే ఉన్నాయి అండ్ ఇంకొకటి ఇది చూపిస్తాను చూపించండి ఇది ఉంది కదా దీని మీద లెటర్స్ వేరేగా ఉండే సో నేను ఇందాక నేను ఇంకా మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఇలా సెట్ చేసేసాం మేరీ క్రిస్మస్ అని అంటే శాంటా క్లాస్ సో మనం అందరు చిన్నప్పుడు శాంటా క్లాస్ గురించి మనం వెయిట్ చేసేవాళ్ళం లైక్ గిఫ్ట్ తీసుకొస్తారు అది ఇది అని చెప్పేసి సో నాకైతే ఎప్పుడు ఎలాంటి గిఫ్ట్ రాలేదు అంటే December 25th నైట్ కి అలా బట్ ఈసారి ఏమైనా గిఫ్ట్ వస్తుందేమో అని అనుకుంటున్నాను అండ్ ఎవరికైనా మన గిఫ్ట్స్ వస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ నేను శాంటా క్లాస్ ని చూపిస్తాను ఇప్పుడు ఈ శాంటా క్లాస్ చాలా క్యూట్ ఉన్నాడు కదా ఈ శాంటా క్లాస్ స్పెషల్ ఏంటంటే వెనక మనం క్యాండిల్ పెట్టొచ్చు ఇలా మనం క్యాండిల్ పెట్టేసి ఓ శాంటా క్లాస్ కి ఇలా పెట్టొచ్చు సో ఇది మనకి నైట్ టైం బెడ్ ల్యాంప్ లాగా యూజ్ అవుతుంది ఎస్ సో ఇలా శాంటా క్లాస్ ని పెట్టేశాను ఒక డీని పెట్టేశాను అండ్ ఇంకొకటి మిగిలింది ఏంటంటే నేను ఇందాక సెట్ చేశాను కదా దీనికి లైటింగ్స్ ఇస్తే దీనికి లైటింగ్స్ ఇస్తే అయిపోద్ది సో నేను ఇప్పుడు దీన్ని అది కనెక్షన్ ఇవ్వాలి ఛార్జింగ్ కనెక్షన్ బట్ ప్రెజెంట్ నేను ల్యాప్టాప్ తీసుకున్నాను సో ఇలా అండ్ ఇది ఇలా అండ్ ఇది ఇలా ఎస్ అండ్ ఈ లైట్స్ ఆన్ చేయలేదు సో ఎలా ఉంది నాది చిన్న డెకరేషన్ ఉన్నంత స్పేస్ లో ఉన్నంత టాయ్స్ తో డెకోర్ ఐటమ్స్ తో నేను ఇలా నేను చేశాను సో మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ కొట్టండి అండ్